ఎక్కడ ఆనందయ్యకి ఏమి ఇలాంటి ఇబ్బంది లేదు నిర్బంధంలో లేడు అని చెప్పి ఎస్పీ గారు ప్రకటించారు. నిన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ ఎంపీ కృష్ణపట్నం పోతే ఆనందయ్యని కలవలేకపోయినాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంట్లో ఆయన సతీమణిని కలిసి వచ్చాడు. ఆనందయ్య మాకు పాత స్నేహితుడు, మాకు పార్టీలో పనిచేసినోడు, సర్పంచ్ ఉన్నాడు. ఆయన కలిసి దానికి లేదు. మేమందరం పోతే సతీమణిని కలిసి ఆమె ధైర్యం చేపొచ్చాం. ఎక్కడున్నాడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే కొనసన్నల్లో రాత్రింబోళ్లు మందు తయారు చేయించి ఇక్కడ వచ్చే పేదవాళ్ళకి మాత్రం క్లియరెన్స్ లేదంట. ఆయుష్ క్లియరెన్స్, రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ రావాలంట. కానీ ఎమ్మెల్యే బంధు మిత్రులు వ్యాపారస్తులకు మాత్రం ఆయన ఫోటో వేసేసి వెళ్ళిపోతుంట. ఇక్కడ సిబిఆర్ కాలేజీ క్యాంపస్ లో రాత్రింబోళ్లు వేల మందికి మందులు తయారు చేస్తారంట. నిర్బంధంలో పెట్టి ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తున్నానని చెప్పి బయట ఆయన నిర్బంధంలో పెట్టి మందులు తయారు చేయించుకొని వేల మందికి పంపించడం ఏంటి? అసలు ఏంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఒక ప్రాణాంతకమైన ప్రపంచాన్ని ఉడిగించిన లక్షల మంది ప్రాణాలను బలికొనే కోవిడ్ కి మందు ఈరోజు ఆనందిస్తుంటే మీ ఆయుష్ డైరెక్టర్ దాన్ని రాటిఫై చేస్తే మందు ఆపేసేసి ఆయన్ని పోలీస్ కస్టడీలో పెట్టుకుని నిర్బంధంలో పెట్టుకుని ఎమ్మెల్యే తయారు చేయించుకుంటుంటే ఈ జిల్లాలో మంత్రులు, ఎస్పీ, కలెక్టర్, కృష్ణపట్నం విలేజ్ లో అడుగుపెట్టే దమ్ములు మీకు లేకపోతే అంట. ఇదేమన్నా కృష్ణపట్నం గ్రామానికి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ అది కాదు. ఇది స్టేట్ లెవెల్ ఇష్యూ, నేషనల్ లెవెల్ ఇష్యూ. ఇది ఎవరెవరు చెప్పండి. కాదు కంపెనీ ఉందంటే అది సరే, మగవాడు కూడా అందులో లేడండి.